హాయ్ పిల్లలు నా పేరు శిరీష కుమారి నేను జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల గాడాల కోర్కొండ మండలం తూర్పుగోదావరి జిల్లాలో తెలుగు టీచర్ని ఈరోజు మనం రామాయణం గురించి తెలుసుకుందాము విద్యార్థులు ఇప్పటి మనం రామాయణంలో బాలకాండము అయోధ్యకాండము అరణ్యకాండము తెలుసుకున్నాం కదా ఇప్పుడు ఈ వీడియోలో సుందరకాండ గురించి తెలుసుకుందాము ఈ సుందర కాండలో మనము ఏ ఏ అంశాలను తెలుసుకుంటాము అంటే హనుమంతుని యొక్క సముద్ర సముద్రలంఘనం లంకిణితో హనుమంతుని సంవాదం అశోకవనంలో సీత పరిస్థితి త్రిజట స్వప్నం అనే అంశాలను గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం దీనికంటే ముందుగా మనము ఈ పాఠాన్ని నేర్చుకున్న తర్వాత ఈ వీడియోలో మనం సాధించవలసిన అభ్యసన లక్ష్యాలు హనుమంతుని సముద్ర లంఘనం గురించి తెలుసుకుంటారు లంకినీతో హనుమంతుడు ఎలా ప్రవర్తించాడో గ్రహిస్తారు అశోకోణంలో సీతాదేవి పరిస్థితిని అర్థం చేసుకుంటారు త్రిచటు స్వప్నం గురించి వివరించగలుగుతారు ఇక మనం పాఠంలోకి వెళ్ళిపోదామా పిల్లలు సుందరకాండం మహాబలుడైన మారుతి సూర్యునికి మహేంద్రునికి వాయువుకు బ్రహ్మకు ఇతర దేవతలకు నమస్కరించాడు తన శరీరాన్ని పెంచాడు ఒళ్ళి విరిచాడు ప్రళయకాల మేఘగజంలా మహానాథం చేశాడు చేతులను నడుమ మీద ఉంచాడు పాదాలను దట్టించాడు చెవులను రిక్కించాడు తోకను విదిల్చాడు అంగదాది మహావీరులతో వాయువేగంతో సాగిపోయే రామబాణంలాగా లంకకు వెళతాను అక్కడ సీతామాతను చూడలేకుంటే అదే వేగంతో స్వర్గానికి వెళ్ళటం అక్కడ కూడా సీతామాత దర్శనం కాకుంటే రావణుని బంధించి తీసుకువస్తా ఏది ఏమైనా కార్య సఫలతతో తిరిగి వస్తానని పలికాడు ఒక్క ఉదుటిన అంతరిక్షంలోనికి ఎగిరాడు శ్రీరామ కార్యమునకు వెళుతున్న హనుమంతునికి సూర్యుడు తాపాన్ని కలిగించలేదు వాయు చల్లగా ప్రసరించాడు దేవతలు గంధర్వులు మహర్షులు కీర్తించారు సముద్రంపై సాగిపోతున్న హనుమంతుణ్ణి చూసి సాగరుడు సహాయపడదల్చాడు తానింతవాడు కావటానికి ఇక్ష్వాకు ప్రభువైన సగరుడే కారణమని సాగరుని అభిప్రాయం ఆ ఇక్ష్వాకు కులతిలకుడైన శ్రీరాముని కార్యం కోసం వెళుతున్న హనుమంతునికి శ్రమ కలగకూడదనుకున్నాడు సముద్రంలో ఉన్న మైనాకుణ్ణి బయటకు రమ్మన్నాడు అతని బంగారు గిరిశిఖరాల మీద హనుమంతుడు ఒకంతసేపు విశ్రాంతి తీసుకోగలడని భావించాడు మైనాకుడు సరేనన్నాడు ఒక్కసారిగా సముద్రం మధ్య నుంచి పైకి లేచాడు అకస్మాత్తుగా పైకి లేచిన మైనాకుణ్ణి తనకు ఆటంకంగా తలిచాడు మారుతి తన ఎదతో నిట్టివేశాడు మైనాకుడు అబ్బురపడ్డాడు మానవ రూపంలో గిరిశిఖరం మీద నిలిచాడు సముద్రుని కోరికని తెలిపాడు హనుమంతుడు మైనాకునితో నీ ఆదరపూర్వకమైన మాటలకు తృప్తిపడ్డాను ఆతిథ్యం అందుకున్నట్లే భావించు సమయము లేదు ఆగడానికి వీలులేదు అని చెప్పి చేతితో అతన్ని తాకాడు ఆతిథ్యం గ్రహించినట్లుగా తెలిపి ముందుకు సాగాడు హనుమంతుణ్ణి పరీక్షించడానికి వచ్చిన సురస అనే నాగమాత అతని సూక్ష్మబుద్ధిని సమయస్ఫూర్తిని చూసి ఆనందించి ఆశీర్వదించింది సింహిక అనే రాక్షసి హనుమంతుని మింగాలని చూసింది కాని హనుమంతుడే తన వాడి అయిన గోళ్లతో సింహికను చీల్చేశాడు త్రికూట పర్వతం మీదున్న లంకకు చేరాడు హనుమంతుడు నూరు యోజనాలు ప్రయాణించిన అనుమాత్రమైనా అలసిపోలేదు శత్రుదుర్భేద్యమైన దుర్భేద్యమైన లంకను చూశాడు అందులో ప్రవేశించడానికి రాత్రి సమయమే అనుకూలం అనుకున్నాడు అంతవరకు వేచి ఉన్నాడు రాత్రి కాగానే పిల్లి ప్రమాణంలోకి తన శరీరాన్ని కుదించుకొని లంకలోనికి ప్రవేశించాడు ఇంతలో లంకాదిదేవత లంకిణి అతన్ని చూసింది నీవెవరు ఎందుకొచ్చావు అని నిలదీసింది యదార్థం చెప్పమని గద్దించింది తనను కాదని లంకలో ప్రవేశించడం సాధ్యం కాదన్నది తన చేతిలో చావు తప్పదని హనుమంతుణ్ణి బెదిరించింది హనుమంతుడు లంకా నగరం అందంగా ఉంటుందని విన్నాను ఒకసారి చూసిపోవాలని వచ్చాను చూశాక వచ్చిన దాన్నే వెళ్తాను అని చెప్పాడు లంకిని భయంకరంగా అరుస్తూ తన అరచేతితో హనుమంతుణ్ణి బలంగా కొట్టింది హనుమంతుడు మహానాదం చేస్తూ ఎడమ చేతితో లంకిణిపై ఒక్క దెబ్బ వేశాడు స్త్రీ అని గట్టిగా కొట్టలేదు కాని మాత్రం దెబ్బకి కూలబడిపోయింది లంకిణి బ్రహ్మవరం జ్ఞాపకం చేసుకుంది ఒక వానరుడు వచ్చి లంకిణిని జయించినప్పుడు రాక్షసులకు కీడు మూడుతుందని బ్రహ్మ చెప్పాడు సమయం ఆసన్నమైనదని హనుమంతునితో పలికింది లంకలోకి వెళ్లమని చెప్పింది హనుమంతుడు ముఖద్వారం గుండా లంకలోకి వెళ్ళలేదు నుండి దూకి వెళ్ళాడు అది కూడా ఎడమ ముందు ముందుపెట్టి శత్రువుల వద్దకు వెళ్లే సాంప్రదాయం ఇది లంకలో ప్రవేశించిన మారుతి విచిత్రాలైన ఇండ్లను చూశాడు సంగీత మాధుర్యాన్ని చవిచూశాడు వేద ఘోషను విన్నాడు రకరకాల వాళ్లను చూశాడు సర్వాంగ సుందరమైన రావణుని భవనాన్ని చూశాడు ఎక్కడా సీత సీతజాడ కనిపించలేదు మహాపార్శ్వ కుంభకర్ణ విభీషణ మహోదర విరూపాక్ష విద్యుజ్వాదుల భవనాలన్నీ వెతికాడు రావణాంతఃపురంలోనికి వెళ్ళాడు ఎందరో స్త్రీలు చెల్లా చెదురుగా పడుకుని నిద్రపోవడం చూశాడు ప్రత్యేకమైన శయ్యపై ప్రవళించిన ఒక స్త్రీని చూశాడు సౌందర్యంతో వెలిగిపోతున్న ఆమె రావణుని భార్య మండోదరి కాని హనుమంతుడు సీత అని భ్రమించాడు సీతను చూశాననుకొని గంతులు వేశాడు విద్యార్థులు ఇప్పటి మనం చదివినటువంటి పాఠంలో ఎంతవరకు గుర్తుందో ఒకసారి చూద్దాం దీనికి సంబంధించి ఐదు ప్రశ్నలు వేస్తాను జవాబులు చెప్పండి మొదటి ప్రశ్న సముద్రంపై సాగిపోతున్న హనుమంతునికి సహాయం చేయదలుచుకున్నది ఎవరు దీనికి జవాబులుగా రాముడు భరతుడు రావణుడు సాగరుడు అని ఇవ్వడం జరిగింది సరేం జవాబు చెప్పండి పిల్లలు సాగరుడు వెరీ గుడ్ పిల్లలు చాలా చక్కగా సమాధానం చెప్పారు రెండవ ప్రశ్న సముద్రం మధ్య భాగంలో గిరి శిఖరంపై మానవ రూపంలో నిల్చున్నది ఎవరు దీనికి జవాబులు రావణుడు లక్ష్మణుడు మైనాకుడు అంగదుడు సరి జవాబు మైనాకుడు వెరీ గుడ్ పిల్లలు చాలా చక్కగా చెప్పారు సమాధానం మూడవ ప్రశ్న హనుమంతుని సూక్ష్మబుద్ధిని సమయస్ఫూర్తిని పరీక్షించిన నాగమాత పేరు ఏమిటి దీనికి జవాబులుగా సురస మండోదరి జాంబవి త్రిజట దీనికి సరైన జవాబు సురస వెరీ గుడ్ పిల్లలు చాలా చక్కగా సమాధానం చెప్పారు తరువాతి ప్రశ్న లంకకు కాపలా ఉన్న లంకాది దేవత ఎవరు దీనికి జవాబులుగా సురస త్రిజట లంకిణి శంకిణి దీనికి సరి అయిన జవాబు లంక్ని వెరీ గుడ్ పిల్లలు చాలా చక్కగా సమాధానం చెప్పారు ఇక అమగతా పాఠంలోకి వెళ్ళిపోదాము కొద్దిసేపటికే తన ఆలోచన తప్పని గ్రహించాడు శ్రీరాముని ఎడబాసి సీత ఇలా ఉండగలుగుతుందా అని అనుకున్నాడు ఆమె సీత కానే కాదని నిశ్చయించుకున్నాడు ఎక్కడా సీత జాడ తెలియకపోయేసరికి సీత మరణించిందేమో అని సందేహించాడు హనుమంతుడు సీత జాడను కనిపెట్టలేకపోయిన తాను ఏ ముఖం పెట్టుకొని తిరిగి వెళ్ళాలి అని బాధపడ్డాడు అయినా నిరుత్సాహపడకూడదని నిర్ణయించుకున్నాడు ఇంతవరకు వెతకని ప్రాంతాలకు వెళ్ళాలని తీర్మానించుకున్నాడు ఎక్కడకు వెళ్ళినా నిరాశే కలుగుతున్నది సీత కనబడలేదని చెప్తే శ్రీరాముడు జీవించడు అతడు లేక లక్ష్మణుడు ఉండడు వీరి మరణ వార్త విని శత్రుఘ్నులుండరు పుత్రుల మరణానికి తట్టుకోలేక కౌసల్య సుమిత్ర కైకేయి తనువులు చాలిస్తారు ప్రియమిత్రుణ్ణి వీడి సుగ్రీవుడు బతకడు దానితో రుమ తార అంగదులు మిగలరు ఇది చూసి వానరజాతి లోకాన్ని వీడుతుంది ఇందరి మరణానికి కారణం కావడం కన్నా ప్రాయోపవేశంతో ప్రాణాలు వదలడమే మంచిదని అనిపించింది మారుతీకి కానీ తర్కించి చూస్తే ఆత్మహత్య కన్నా బతికుండడమే ఎన్నో విధాలా ఉత్తమమని అనిపించింది చర్చ సాధించేదేమిటి బతికితే సుఖాలను శుభాలను పొందవచ్చు బతికి ఉన్న వాళ్ళు ఎన్నడైనా కలుసుకోవచ్చు అందుకే ప్రాణాలను నిలుపుకోవాలని నిర్ణయించుకున్నాడు అప్పటివరకు వెతకని అశోకవనంలోనికి వెళ్ళాలనుకున్నాడు హనుమంతుడు సీత రామ లక్ష్మణులకు ఇంద్ర యమ వాయుదేవులకు సూర్య చంద్ర మరుద్గణాలకు నమస్కరించాడు అశోకవనంలోకి అడుగుపెట్టాడు ఇంద్రుని నందనవనంలాగా ఉంది అశోకవనం అను అణువునా వెతికాడు హనుమంతుడు ఎత్తైన శిస్వా ఎక్కాడు దాని కింద మలిన వస్త్రాలను కట్టుకొని ఉన్న ఒక స్త్రీని చూశాడు ఆమె చుట్టూ స్త్రీలు ఉన్నారు ఆమె కృషించి ఉంది దీని అవస్థలో ఉంది ఆమె సీతే అనిపించింది హనుమంతునికి ఆమె ధరించిన ఆభరణాలను చూశాడు రాముడు చెప్పిన వాటితో సరిపోలాయి ఋష్యమోక పర్వతం మీద పడిన ఆభరణాలు ఆమె శరీరంపై కనిపించడం లేదు వీటన్నింటినీ దృష్టిలో పెట్టుకొని ఆమె సీతే అని ద్రోపార్చుకున్నాడు ఆ వృక్షంపైనే ఉండిపోయాడు సీతాదేవిని చూడగానే హనుమంతుని కన్నుల నుండి ఆనందాశ్రులు జారాయి శ్రీరాముని స్మరించుకొని నమస్కరించాడు వేకువ వేద ఘోషలు వినబడుతున్నాయి నిద్రలేచిన రావంటూ అశోకవనం వైపు అడుగులు వేస్తున్నాడు సుగంధ తైలాలతో తడిసి ఉన్న కాగడాలను ధరించిన స్త్రీలు ముందు నడుస్తున్నారు రావణుని తేజస్సు చూసి ఆశ్చర్యచకితుడయ్యాడు హనుమంతుడు సీత దగ్గరకు వచ్చి రావణుడు నయానా భయానా సీత మనసు మార్చే ప్రయత్నం చేశాడు కానీ ఎలాంటి ప్రలోభాలకు తాను లొంగనని సీత తేల్చి చెప్పింది శ్రీరాముడి నుంచి తప్పించుకోవడం సాధ్యం కాదని హెచ్చరించింది రావణునిలో ఆవేశం పెళ్ళుబుకింది రెండు నెలలు గడువు విధించాడు ఎలాగైనా సీతను తన దారికి తెమ్మని రాక్షస స్త్రీలను ఆదేశించి తన భవనానికి చేరుకున్నాడు రాక్షస స్త్రీలు ఎన్నో రకాలుగా సీతకు నచ్చజెప్పే ప్రయత్నం చేశారు ఆమె నిరాకరించింది చివరకు సీతను చంపుతామని భయపెట్టారు ఈ దుస్థితికి సీత ఎంతో విలపించింది శ్రీరాముడికి దూరమై బతకడం కన్నా శరీరాన్ని విడవడమే మేలన్నది ఈ మాటలను విని కొందరు రాక్షస స్త్రీలు రావణుడికి విషయం చెప్పడానికి వెళ్లారు ఇంకొందరు తక్షణమే సీతను బంధించగలమని అన్నారు అంతవరకు నిద్రించిన త్రిజట అప్పుడే మేల్కొంది త్రిజట విభీషణుని కూతురు రాక్షస స్త్రీలను అదిలించింది తనకు వచ్చిన ఒక కళను చెప్పింది వేయి హంసలతో కూడిన పల్లకీ మీద లక్ష్మణుడితో శ్రీరాముడు కూర్చున్నట్లు చూశాను సముద్రం మధ్య ఒక తెల్లని పర్వతం మీద సీత కూర్చోవడం చూశాను నూనె పూసిన శరీరంతో రావణుడు నేల మీద పడి ఉండడం చూశాను ఒక నల్లని స్త్రీ శరీరమంతా బురద పూసుకొని ఎర్రని వస్త్రములు కట్టి రావణుని మెడకు తాడు కట్టి దక్షిణం వైపుగా ఈడ్చుకు వెళ్ళడం చూశాను వరాహం మీద రావణుడు మొసలి మీద ఇంద్రజిత్తు ఒంటె మీద కుంభకర్ణుడు దక్షిణ దిశగా వెళ్ళడం చూశాను లంక చిన్నాభిన్నం కావడం చూశాను అన్నది స్వప్నంలో విమాన దర్శనం కావడాన్ని బట్టి సీత కోరిక సిద్ధిస్తుందని రావణునికి వినాశనం తప్పదని శ్రీరాముడికి జయం కలుగుతు జయం కలుగుతుందని చెప్పింది విద్యార్థులు పదవ తరగతి పబ్లిక్ పరీక్షల్లో ఎలాంటి ప్రశ్నలు అడుగుతారో ఇప్పుడు తెలుసుకుందాం ముందుగా ఇచ్చిన వాక్యం ఏ కాండమునకు సంబంధించిందో రాయండి అని ఒక ప్రశ్న అడగడం జరుగుతుంది దీనికి ఎనిమిది మార్కులు కేటాయించడం జరుగుతుంది తరువాత పాత్ర స్వభావాన్ని రాయండి అని అడగడం జరుగుతుంది దానికి నాలుగు మార్కులు కేటాయిస్తారు తరువాత ఒక వ్యాసరూప ప్రశ్న అడుగుతారు దానికి సంబంధించి ఎనిమిది మార్కులు కేటాయించడం జరుగుతోంది అలాగే ఈ ఉపవాచకం నుంచి జాతీయాలను కూడా అడుగుతారు దానికి కూడా మార్కులు కేటాయించడం జరుగుతుంది ఇప్పుడు ఈ సుందరకాండం నుండి కొన్ని ముఖ్యమైన పాత్రలు ప్రశ్నలు జాతీయాలను గురించి తెలుసుకుందాం పిల్లలు సిద్ధంగా ఉండండి దీనికి సంబంధించి కొన్ని ప్రశ్నలను అడుగుతాను వాటికి జవాబులు చెప్పండి విద్యార్థులు సుందరకాండంలో కొన్ని ముఖ్యమైన ప్రశ్నలు చూద్దాము దీనిలో కాండానికి సంబంధించినటువంటి ప్రశ్నలు నాలుగు చెప్తాను చూడండి మహాబలుడైన మారుతి సూర్యునికి మహేంద్రునికి వాయువుకు బ్రహ్మకు ఇతర దేవతలకు నమస్కరించాడు రెండవది సింహిక అని రాక్షసి హనుమంతుని మింగాలని చూసింది మూడవది లంకలో ప్రవేశించిన మారుతి చిత్ర విచిత్రాలైన ఇండ్లను చూశాడు నాలుగవది సీత చెట్టు మీద ఉన్న హనుమంతుని చూసి ఆశ్చర్యానికి లోనైంది ఇవన్నీ కూడా ముఖ్యమైన కాండానికి సంబంధించినటువంటి ప్రశ్నలు ఇక పాత్ర స్వభావాలకు తీసుకున్నట్లయితే హనుమంతుని పాత్ర స్వభావమును వివరించండి రెండవ ప్రశ్న సీత స్వభావమును వివరించండి మూడవ ప్రశ్న త్రిజట పాత్ర స్వభావమును వివరించండి ఇక వ్యాసరూప ప్రశ్నలు తీసుకున్నట్లయితే సీతాన్వేషణ వృత్తాంతాన్ని వ్రాయండి ఈ విధంగా మనకి సుందరకాండ నుంచి మొదటి భాగంలో ప్రశ్నలు రావడం జరుగుతుంది